Mukunda Jewelers Motamati Factory Outlet Making Charchi Levu Branches Kukatpalli Kottapet Somajgoda Mariyu Khammamlo. Namaste Kalyan garu. Namaste Jay garu. Kalyan garu, reels entertainment kosam start aina reels. ఏది రీల్స్? రీల్స్ అండి. మనం ఫోన్స్ లో చూసే రీల్స్. అవును అవును అవును. అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద స్టార్ట్ అయ్యింది బహుశా. లేకుంటే వాళ్ళకున్న టాలెంట్ ని చూపించుకోవటం కోసం స్టార్ట్ అయింది. ఎందుకంటే అవకాశాలు అందరికి వస్తాయి రాకపోతాయి. నాకు వచ్చిన దాన్ని నేను నలుగురికి చూపించాలనే ఒక తపనతో అది కాస్త ప్రాణాల మీదకి తీసుకుంది. అవి సాహస క్రీడల్లాగా అయిపోయి చాలా మరణాలను కూడా మనం చూస్తా ఉన్నాం కదండి. అవునండి. దీనికి ఎడిక్ట్ కూడా అయిపోతున్నారు. ఇది ఎంతవరకు ఎట్లా తీసుకెళ్ళాలి, సమాజం ఎట్లా చూస్తుంది, అది చూడటం కూడా వన్స్ ఒక రీల్ ని చూడటం మొదలు పెట్టాము అంటే ఒక దాని తర్వాత ఒకటి సజెషన్స్ లో వచ్చేస్తూ ఉంటాయి. వెళ్తూనే ఉంటుంది. మనం దాంట్లోనే మనం కూడా చూసే వాళ్ళం కూడా దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటాం. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చూస్తుంటారా రీల్స్? రీల్స్ చూస్తూ ఉంటాం, కానీ రీల్స్ పరిధి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా ఏంటంటే, ఎప్పుడైతే టిక్ టాక్ అనేది మనకి ఇండియాలో లేకుండా పోయిందో అక్కడి నుంచి రీల్స్ అనేటటువంటి సంస్కృతి మొదలైంది. ఏదైనా ఏరా అయితేనేంటి, అదైనా ఇదైనా, ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీల్స్ ఎందుకు చూస్తాము, రీల్స్ చూడటం వల్ల మనం ఎందుకు అడిక్ట్ అవుతాం అనేది ఒకటి. నేను నా సొంత అనుభవం చెప్తాను, నాట్ యాజ్ ఏ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజీ. ఒక రీల్ మనం యూజువల్గా మన యొక్క తత్వం, మన యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, జయ తొందరగా అయిపోవాలి, క్విక్గా ఒక ఫీలింగ్ రావాలి. ఏ రీల్ అయినా ఒక ఫీలింగేగా. అవును. ఒక భయం కానీ, ఆనందం కానీ, కామెడీ కానీ, బాధ కానీ, ఏదన్నా ఒకటే. ఎక్కువగా ఇందులో ఏంటంటే అందరికీ భయభ్రాంతులు గురి చేసేటటువంటి కొన్ని రీల్స్ అయితే కనుక కామెడీవి, ఈ రెండే మెయిన్ మేజర్ ఎంటర్టైన్మెంట్. అంటే ఐదు మన షాక్ అన్న అవ్వాలి, గట్టిగా అవ్వాలి. అది కూడా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వింటూ చూస్తూ ఆ తర్వాత ఆ ఇమోషన్ని రాబట్టుకోవటం అనేది ప్రజల్లో ఇప్పుడు అది లేదు. ఆ ఇమోషన్ ఏంటంటే మొదలైనటువంటి 2 నిమిషంలోనే లేదంటే 3 నిమిషంలోనే ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోవాలి. 3 నిమిషాలు కూడా ఎక్కువేమో రీల్కి. సో అది మన యొక్క మెంటాలిటీ. ఈ సైకాలజీని క్యాష్ చేసుకోవటం గురించే ఈ రీల్స్, టిక్ టాక్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంటే ఫాస్ట్గా అండ్ క్విక్ ఎంటర్టైన్మెంట్ అండ్ చేంజింగ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ పై రీల్ లాగా కింద రీల్ ఉండకూడదు, కింద రీల్ లాగా ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకే మనిషిలో బహుశా ఒక 24 గంటల్లో ప్రతి 3 గంటలకో 5 గంటలకో 6 గంటలకో వచ్చేటటువంటి లేదంటే 2 రోజులకో 3 రోజులకో వచ్చే ఇమోషను 30 సెకండ్లకు ఒకసారి ఒక ఇమోషన్ మారుతుంది ఒక మనిషికి. అసలు ఎలా రావటం కరెక్ట్ అంటారు? అంటే మీరు చెప్పినట్లుగా 2 రోజులకి 3 రోజులకి ఒక ఎమోషన్ అనేది చేంజ్ కావాలా? జనరల్గా పరిస్థితి బట్టి ఇమోషన్ మారటం అనేటటువంటిది, సందర్భం, మనుషులు బట్టి, మనం చేసేటటువంటి పనులు బట్టి ఇమోషన్ మారటం వేరు. అంటే ఒక సాడ్ మూమెంట్ నుంచి ఒకేసారి హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు అంటారా? ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ విపరీతమైనటువంటిది అది మానసికంగా మంచిది కాదు. దో వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇస్ ఎ జాయ్. అంటే మన రివార్డింగ్ సిస్టమ్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఏంటంటే సంతృప్తి చెంది సంతృప్తిగా సంతోషపడేటటువంటి ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్, దాన్ని మనం హైపోథాలమస్ అంటాం. దానికి ఏదంటే నేను ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఏంటంటే త్వరిగా ఇమోషన్స్ మారటం అనేటటువంటిది కూడా దానికి ఒక రివార్డ్. సో దానికి ఒకసారి చూపెడితే 100 సార్లు చూపెడతా. అలాగే అందరూ రీల్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఈ ఎడిక్షన్ గురించి మాట్లాడుకుంటే విపరీతమైన రీల్స్ ఎందుకు అందరూ చేస్తున్నారని మనకు ఎత్తు అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను వస్తున్నాను. ఇది ప్రైమరీగా ఉండేది. అంటే క్విక్గా ఇమోషన్ రావాలి, ఇమోషన్ త్వరగా మారిపోవాలి. తర్వాత ఏంటంటే అలాంటి ఇమోషన్స్ గురించే మళ్ళీ మనం పదే పదే వెతుకుతూ పోవాలి. చూడటానికి 3 సెకండ్లు 30 సెకండ్లు లోపైనా కూడా తెలియకుండానే సమయం గడిచిపోతూ ఉంటుంది. ఎంత సమయం వ్యర్థం అవుతుంది అనేది మనకు తెలియదు. మనం అనుకుంటాం 30 సెకండ్లే కదా చూసాం, 30 సెకండ్లో 30 రీల్స్ చూస్తూ ఉంటాం. ఆ స్టిమ్యులేషన్ అందులో 2 ఫ్రీక్వెన్సీస్ వేరే అవుతున్నాయి, ఇమోషన్స్ వేరే అవుతున్నాయి, అందులో లైటింగ్ ఎఫెక్ట్ వేరే అవుతుంది, సౌండ్ ఎఫెక్ట్ పడుతుంది, అన్నీ కూడా విపరీతమైన. మళ్ళీ ఇవన్నీ అందరూ ఎప్పుడు చేస్తున్నారంటే పడుకునే ముందు చెక్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమొచ్చి నిద్రలేమి సమస్య, స్ట్రెయిన్, డ్రెయిన్, మర్నాడు ఒత్తిడి, ఇదంతా కూడా. మీరు ఒక రైల్వే స్టేషన్కో లేదంటే ఒక బస్ స్టాప్లో లేదంటే ఒక ఆటోలో కూర్చోండి, అందరూ తలలు ఇలాగే ఉంటున్నాయి, ఆ రీల్స్ చూడటమే, ఆ ఫింగర్ మూమెంట్ ఇది. సో ఈ విధమైనటువంటి క్రేజ్ క్రియేట్ చేసినటువంటి రీల్స్ నేనెందుకు చేయకూడదు, దాని సృష్టికర్త కింద నేనెందుకు మారకూడదు, అంతమంది చూసేటటువంటి రీల్ని నేనెందుకు సృష్టించకూడదు, వాళ్ళ యొక్క అటెన్షన్ నా వైపు ఎందుకు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రీల్స్ కానీ టిక్ టాక్లు కానీ ఇవన్నీ మొదలైనవి. అయితే దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు వినుంటే కనుక అది ఏ స్థాయికి మనకు నిజంగా కళ్ళు బైర్లు గమ్మేటటువంటి కొన్ని అంశాలు. అవునండి. అంటే ఇంకా ఆ నిమిషంలో ఏంటంటే ఏదో ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా 10 మంది యొక్క కంట పడాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఎటువంటి రిస్క్ మనం తీసుకుంటున్నాం ఆ అడ్వెంచర్లో అనేది కూడా యువతరం, ప్రధానంగా యువతరం మర్చిపోతుంది. కరెక్ట్. కళ్యాణ్ కొన్ని యాక్సిడెంట్లుగా అవుతున్నాయి, అది వేరే విషయం.
కొన్ని అక్కడ ఉండేటటువంటి జయ గారు అక్కడ ఉండేటటువంటి రిస్క్ అసెస్ చేసి కూడా అక్కడ ఇక్కడ పర్వాలేదు అంటే అదొక అడ్వెంచర్ కింద ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ గారు. అడ్వెంచర్ కింద ఫీల్ అవుతున్నారు, అతీతంగా ఎవరు చేయనటువంటిది భిన్నమైనటువంటి చూసి ఐ షుడ్ క్యాచ్ ది అటెన్షన్. కారు స్ట్రైట్గా డ్రైవ్ చేస్తే గొప్పే ఉంది, రివర్స్లో యమా స్పీడ్లో డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, కొండ చివరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఏమైంది, కొండ మీంచి ఏలాడుతూ ఫోటో ఎందుకు తీసుకోకూడదు, కొత్తగా కనిపించేటటువంటి ట్రైన్ స్పీడ్గా వచ్చే బుల్లెట్ ఫాస్ట్ ట్రైన్కి ఇలా ఫోటో తీస్తే ఏముంది, రివర్స్లో మనం ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది, అంటే ఏంటంటే భిన్నమైనటువంటి ఆలోచన శైలి ఇక్కడ ప్రమాదాలకి దారితీస్తుంది. ఎస్, సముద్రం అలలు బాగా వస్తూ ఉంటే ఎవరైనా కొంచెం దూరంగా 4 అడుగులు పరుగులు పెడతాం, కానీ రీల్స్ చేసే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి అంటే మీరు అంటున్నట్లుగా అటెన్షన్ని పట్టుకోవాలి, ఆ సముద్రం దగ్గరకు వెళ్ళి ఫోటో తీయటము రీల్స్ చేయటము, వెంటనే ఆ అలకి లోపలికి వెళ్ళిపోయిన ఘటనను మనం కోకొల్లలు చూస్తాం. అవును మేడం, అవును. మీరు బహుశా ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్న మీ మనసులో మెదులుతుందేమో, అంటే రీల్స్ చేసేటటువంటి హడావుడిలో అసలు భయం అనే కాన్సెప్టే ఉండదా? ఇది జనరల్గా పబ్లిక్ అందరికీ అనిపించేది, అదేంటి అంత పిచ్చిగా ఎలా చేస్తున్నారు, ఆడి భయం లేదా? భయం లేదా? ఎస్. సో ఏంటంటేనండి, ఈ రీల్ చేసేటటువంటి క్రమంలో ఏంటంటే వాళ్ళకు ఓన్లీ ఏంటంటే ఆ అడ్వెంచర్ని ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా వచ్చేయాలనే కాన్సెప్ట్ ఒకటే గుర్తుంటుంది. అంటే ఒకవేళ జరిగితే అనేది ఆలోచించారా డాక్టర్ గారు? ఆ ఇమోషన్ ఏంటంటే అబ్బా ఈ కొత్త ఐడియా మనకు వచ్చింది, ఎవరికి రానటువంటి ఐడియాలో ఆ ఇమోషన్ ఉండటం వల్ల ఈ భయం అనే ఇమోషన్ పోతుంది జయగారు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఈ రీల్స్ చేసేటటువంటి వ్యక్తే కాకుండా పక్కన ఉండేటటువంటి వాళ్ళ మనస్తత్వం గురించి కూడా ఆలోచించాలి. ఏ నువ్వు ఈ రీల్ చేయి, కత్తిలా ఉంటుంది ఈ రీల్, చాలా బాగుంటుంది ఈ రీల్ నువ్వు చేసేసే, ఎంకరేజ్మెంట్ రెండు. మూడోది ఏంటంటే కనుక అదే రీల్ అదే స్థాయిలో రీల్ చేసి బయటపడినటువంటి ఇంకో వ్యక్తి వీళ్ళు చేసేటటువంటి వాళ్ళు కూడా ఒక 10-12 చూసుంటారు. ఓకే, అంతే కదా, వాళ్ళకి ఏమీ జరగలేదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. సో నాకెందుకు అవుతుంది, రెడ్ లైట్ పడింది జయ గారు, 4 రెడ్ లైట్ దాటుకుని వెళ్ళిపోయారు, ఒకటికే యాక్సిడెంట్ అయింది, నేను చెప్తున్నా. సో ఇది కూడా అలా, ఇది మూడు. నాలుగో అంశం ఏంటంటే ఏముంది రీల్ 3 నుంచి 30 సెకండ్ లోపు ఏముంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కానీ ప్రమాదానికి ఇలా వెళ్ళి అలా రాలేం, ఒక్కోసారి అది అంతానికి దారి. సో ఈ కారణాల వల్ల వాళ్ళకి ఏంటంటే భయం కంటే అడ్వెంచర్ గుర్తొస్తుంది, భయం కంటే ప్రజలు చూసేటటువంటి ప్రజల యొక్క ఆలోచన శైలి ఒకటే వాళ్ళ కళ్ళల్లోకి తిరుగుతూ ఉంటుంది. ఎన్ని లైక్స్, ఎన్ని మెసేజెస్ వస్తాయి అనేటటువంటిది, ఎంత సంపాదించవచ్చు ఆ రీల్ ద్వారా అనేది. సో ఇవే కాన్సెప్ట్స్ లేనవటం వల్ల అది విపరీత స్థాయికి వెళ్తుంది. మనం రీల్స్ చేయొద్దు అనట్లేదు, అంటే లైక్స్ కానీ కామెంట్స్ కానీ వాటికి అడిక్ట్ అవుతారంటారా డాక్టర్? నేచురల్లీ అమ్మా, మీకు ఎన్ని లైక్స్ ఎన్ని మెసేజెస్ వస్తాయి కనుక అంత అటెన్షన్గా. సో అలాంటప్పుడు మన ప్రాణం, అంటే ఒకవేళ ఇది అనే పాయింట్ కూడా ఆలోచించలేక తాత్కాలికంగా తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది, అమ్మ ఇదేంద్రా ఇక్కడ నుంచి పడిపోయి ఉంటే ఏమై ఉండేదని అనిపిస్తుంది అంటారా? అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది, ఆ మత్తులోంచి బయటకు రాగానే అనిపిస్తుంది, కానీ ఆ గడియ గడిచింది కాబట్టి నెక్స్ట్ గడియ కూడా గడిచిపోద్దు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం అదే అడ్వెంచర్కి వెళ్తారు, ఇంకా అదొక మత్తు, ఇది ఒక కంటిన్యూటీ. మనం ఏంటంటే జయ గారు, మనకి ఈ పాడ్కాస్ట్ ద్వారా లేదా ఈ ఛానల్ ద్వారా మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే రీల్స్ చేయటం ప్రమాదం కాదు. రీల్స్ చేసి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళకంటూ ఒక ఆధారం సంపాదించుకుని డబ్బులు సంపాదించేటటువంటి ఒక ప్రక్రియ కింద కూడా మారింది. అవును, లైమ్లైట్లోకి వస్తున్నారు, లైమ్లైట్లోకి వస్తున్నారు, ఒక సెన్సేషన్ అవుతున్నారు, దేశాలుగా దేశ విదేశాల్లో వాళ్ళు పేరు మారుమోగిపోతుంది. సో నేను అనేది ఏంటంటే చెయ్యండి, కానీ ప్రతిదానికి అడ్వెంచర్ ముడి పెట్టక్కర్లేదు. లాంబీ అనేటటువంటి ఒక సెనగలీస్ ఒక అబ్బాయి, ఊరికనే చెప్తున్నాను, ఆ అబ్బాయి వెయిటర్ కింద బల్లలు తుడుచుకుంటూ ఏ వ్యాపకం లేనటువంటి అబ్బాయి ఇటలీ వెళ్ళాడు. ఇటలీ వెళ్ళిన తర్వాత బహుశా తల్లిదండ్రులతో పాటు ఇటలీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు ఆ అబ్బాయిని, అంటే ఎవరన్నా చేసేటటువంటి ఒక గొప్ప యాక్ట్ మౌనంతోనే సింపుల్ గా ఇలా చేస్తాను చూసానండి, బ్లాక్ నైజీరియా సెనగలీస్ అబ్బాయి. అబ్బాయి అది చూస్తే కనుక నాకు అనిపించింది, మనం ఒక రీల్ కానీ ఒకటి ఏదన్నా చూస్తే కనుక దాని సెన్సేషనల్ అవటానికి మనమేమీ మనం లైఫ్లో రిస్క్ పెట్టుకోక్కర్లేదు, సింగిల్ వీల్ టైర్ మీద బైక్ ఇలా లేపి నడపక్కర్లేదు, కార్ని రివర్స్లో నడపక్కర్లేదు, కొండ చిట్టు చివరిని పట్టుకుని వేలాడక్కర్లేదు, సముద్ర అలలకి వ్యతిరేకంగా వెళ్ళక్కర్లేదు. సింపుల్ అయినటువంటి ఆలోచనతోనే మనం ఇప్పుడు ఆ అబ్బాయి $25 మిలియన్ అతను సంపాదన, అంటే అతని యొక్క ఇది, అంటే మనం అందరం దాని గురించే పరిగెడతాం కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే అడ్వెంచరస్గా వెళ్తూ
లైఫ్ను రిస్క్ పెట్టుకుంటూ ఇంకో పద్ధతిలో చేయవలసినటువంటి అవసరం లేదు. ఇంకేమన్నా నాన్ రిస్కీ న్యూ ఐడియాస్ ఉంటే కనుక దాన్ని విశ్లేషించుకోండి, చేయండి తప్ప. ఎస్ ఎస్, అంటే ఇలాంటి రీల్స్ చేసేటప్పుడు ఒక్కసారి మనకి ఏమన్నా ప్రమాదం వస్తుందేమో అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముందస్తు అందుగురించి ఏంటంటే, ఏమి ఏ రీల్స్ని అయితే మనం ఖండిస్తున్నామో ఆ రీల్స్ మనం చూడటం వల్ల ఇటువంటి కార్యక్రమం చేసి మళ్ళీ అవగాహన చేస్తాం కాబట్టి ఆ రీల్సే జాగ్రత్త పడండి రా బాబు అనేటటువంటిది మనకు మళ్ళీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్, కాబట్టి మనం రీల్స్ వద్దు అనట్లేదు, ఆలోచించి చూసే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? చూస్తున్నారు కాబట్టే చేస్తున్నాం, చేస్తున్నారు కాబట్టే చూస్తున్నాం, ఇవి రెండు ఒక దాని తర్వాత ఒకటి ముడిపడి ఉంటాయి కదా. కరెక్ట్. సో చూసే వారికి మీరు ఏం చెప్తారు? మీరు చూడండి కాదనట్లేదు, ఎంత అద్భుతంగా చేశారు అనేటటువంటిది కూడా మీరు ప్రోత్సహించండి, కానీ అందులో ఉండేటటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఆ మెసేజ్లో పెట్టి వాళ్ళకి అవగాహన చేసేటటువంటి విధంగా చేయండి. మీ బాధ్యత ఏంటి, మీ ఆలోచన, మీ కెరియర్ ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి. ఒకప్పుడు ఇక్కడ ప్రమాదం 100లో 1 జరుగుతుంది, లేదంటే 1000లో 1 అవుతారు. 1000లో 1 కాకపోవటం అనేటటువంటిది కేవలం మీ అదృష్టం అనేది మీ తరపుగా వాళ్ళకి ఒకటి ఫీడ్బ్యాక్ మెసేజ్ అనేటటువంటి చేసేటటువంటి వాళ్ళకి చూసే వాళ్ళు పెట్టాలి అనేది నా అభిప్రాయం. రైట్, చప్పట్లు లైక్స్ ఈ విధమైన ప్రోత్సాహం కాకుండానే వాళ్ళని ప్రోత్సహిస్తూనే వాళ్ళని నిరాశపరచకుండా తస్మాత్ జాగ్రత్త అనే మెసేజ్ ఒక హెచ్చరిక అనేది ఇవ్వాల్సిన అవసరం. రైట్, అందరూ ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, నమస్తే.